ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు అనకాపల్లిలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు అడ్డదారులు తొక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహమే కాని డిజిటల్ అసిస్టెంట్ సుధీర్కు పెళ్లైనట్టు నకిలీ ధ్రువపత్రం సృష్టించారు. పెళ్లైనా సరే భర్తలతో విడిపోయినట్టు మహిళా పోలీసులు రాజేశ్వరి వెంకటలక్ష్మి పత్రాలు సృష్టించుకున్నారు. వీరికి ముగ్గురు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ సహకరించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ బాగోతం బయటపడింది. ముగ్గురు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. మీ పేరు మీద ఇద్దరు పేరు మీద మీరు ఇద్దరు డైవోర్స్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ పుట్టించారు. మీ భర్త నుంచి మీరు విడిపోయినట్టు, మీ కుటుంబాల నుంచి మీరు విడిపోయారు, మీ కుటుంబాల నుంచి విడిపోయినట్టు కూడా మీకు తెలియదా? సచివాలయ కార్యదర్శులు ఇద్దరూ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్కి సంబంధించి ఏ రకమైన రికార్డులు మెయింటెనెన్స్ అనేది చేయడం లేదు. మరి అదేవిధంగా హౌస్ ట్యాక్స్కి సంబంధించి కూడా మహిళా పోలీసుల ద్వారా కలెక్షన్ చేయిస్తున్నామని లేదా రికార్డులో కరెక్షన్స్ చేయిస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి ఏ రకంగా వాళ్ళకి సర్టిఫికేట్ రాతపూర్వకంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వలేదు, అన్అఫిషియల్గా చేయిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ మీరందరూ కూడా బాధ్యత వహించవలసి ఉంది. దీని మీద కూడా ఇంకా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయవలసి కూడా ఉంది. ఈ రకంగా ఎన్ని జరిగినాయి, ఏ రకంగా వీళ్ళు చేయగలిగారు, ఈ తప్పుడు సర్టిఫికేట్లు ఎలా వీళ్ళు సృష్టించగలిగారు అనేది కూడా టెక్నికల్ టీమ్కి వీళ్ళు తీసుకున్న సర్టిఫికేట్లు అన్నింటి కూడా పంపించి వాళ్ళు ఏమి ఆధారాలు అప్లోడ్ చేసి సర్టిఫికేట్లు తీసుకున్నారు అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా పోలీస్ ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఏ రకంగా ఇక్కడ ఫేస్ చేసిన దాన్ని బట్టి కూడా ఆధారం చేసుకొని జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టి అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది.